పండించిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సిద్ధిపేట దగ్గరల మండలం పొల్లూరు గ్రామంతో పాటు నారాయణరావుపేట మండలం కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయా శాఖల అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని వడ్ల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండలంలో నారాయణరావుపేట హెడ్ క్వార్టర్ లో ఈ రోజు హైక్యూపీ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. దీనికి అధికారులు ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు, ఏపీఎం గారు, సీసీలు, ఏఓలు అంత అధికారులతో కలిసి రైతుల సమక్షంలో ఈ రోజు హైక్యూపీ సెంటర్ను ప్రారంభించడం జరుగుతా ఉంది. చాలా శుభ సంతోషం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈసారి పంటలు కూడా చాలా బాగా పండినాయి అని చెప్పి ఇంతకుముందు సిద్ధిపేట రూరల్ మండలంలో పొల్లూరు గ్రామంలో కూడా రైతులు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఐకేపీ సెంటర్లు ప్రారంభించినాక కూడా ఈ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు కూడా చాలా శ్రద్ధతో క్రమశిక్షణతో ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారుల ఆదేశాల మేరకు రైతులకు బార్దాన్ విషయంలో కానీ లారీల విషయంలో కానీ తర్వాత వాళ్ళ ఇక్కడ కుప్పలు ఆరబోస్తే వాళ్ళకు రాత్రిపూట ఉండడానికి సదుపాయం విషయంలో కానీ లైట్లు కానీ మంచినీటి సదుపాయం కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు పంటలు తెస్తే ఐకేపీ సెంటర్లకు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వర త్వరగానే రైతులు పంట తెచ్చిన పంటను వెను వెంటనే ఇక్కడ నుంచి లారీలలో ఎత్తే విధంగా మేము చొరవ తీసుకుంటాము అధికారులతో మాట్లాడని తెలియజేస్తా ఉన్నాను. ఇంత చక్కటి కార్యక్రమానికి రైతులంతా పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నారాయణరావుపేట మండలం నారాయణరావుపేట గ్రామ పంచాయతీ ఐకేఎం సెంటర్ ప్రారంభించడం జరిగినది. అలాగే మన కోదండరావుపల్లి కూడా ప్రారంభించను. ఈరోజు మొత్తం అన్ని గ్రామ పంచాయతీలందు ఐకేఎం సెంటర్లు ప్రారంభించున్నాము. అందరు రైతులు సకాలంలో ధాన్యం తీసుకొచ్చి ఐకేఎం సెంటర్లందు చర్చించి మాయచర్ లేకుండా చూసుకొని అందరికీ అందరు సహకరించాలని కోరుతున్నాను.